Hi students, this is Saheb sir, your chemistry mentor. ఈ రోజు మనం విద్యుత్ రసాయన శాస్త్రంలోని నెర్నెస్ట్ సమీకరణము ఉత్పాదన దాని అప్లికేషన్స్ ఉపయోగాల గురించి నేర్చుకుందాము. మనం ఆల్రెడీ గాల్వానిక్ ఘటము ప్రమాణ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ల గురించి నేర్చుకున్నాం. ఇది మూడవ క్లాసు. ఓకే స్టూడెంట్స్, ఏంది నెర్నెస్ట్ సమీకరణం యొక్క ఉపయోగం ఏమిటి చూడండి ఒకసారి. ఏ గాఢత వద్దనైనా ప్రమాణ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఎస్హెచ్ఈని ఉపయోగించి ఘటం యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ విలువను కనుగొనుటకు ఉపయోగించే సమీకరణమే నెర్నెస్ట్ సమీకరణము. డేనియల్ ఘటంలో చూసుకున్నాం మనము, రెండు ఎలక్ట్రోడ్లలోను కలిగి ఉన్న ఎలక్ట్రోలైటిక్ ద్రావణము, విద్యుత్ విశ్లేషణ ద్రావణము ఒక మోలార్ గాఢతను మాత్రమే కలిగి ఉంటుంది. కానీ గాఢత మార్చినా కూడా క్యాథోడ్ యానోడ్లు మునిగి ఉన్న విద్యుత్ విశ్లేషణ ద్రావణాల గాఢతను మార్చినా కూడా ఏ గాఢత వద్దనైనా ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ విలువను ఖచ్చితంగా కనిపెట్టేదే నెర్నెస్ట్ సమీకరణము. ఓకే స్టూడెంట్స్, నెర్నెస్ట్ సమీకరణం యొక్క ఉపయోగం ఏంటది? ఏ గాఢత వద్దనైనా ఘటము యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని కనిపెట్టవచ్చు. ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ విలువను కనుగొనడానికి ఉపయోగించే సమీకరణమే నెర్నెస్ట్ సమీకరణము. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, మనము డేనియల్ ఘటంలో నేర్చుకున్నాము డెల్టా జీ గిబ్స్ శక్తి అనేది మనకి ఎలా మారుతుంది, పనిచేసే ఎలక్ట్రిక్ శక్తిగా మారుతుంది. అలాగనే స్టాండర్డ్ డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా పనిచేసిన ఎలక్ట్రిక్ ఎనర్జీ కూడా 0గా మారుతుంది. ఇది డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ఎఫ్ఈ. డెల్టా జీ 0 ఈజ్ ఈక్వల్ మైనస్ ఎన్ఎఫ్ఈ 0. ఇది స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. ఇది మనం చెప్పుకున్న ఎస్హెచ్ఈ అనుకోవాలి మనం. ఇప్పుడు ఈ రెండింటిని మనము కలిపి రాస్తే ఎలా ఉంటుంది? డెల్టా జీ ఈజ్ ఈక్వల్ డెల్టా జీ 0 ప్లస్ ఆర్టి న్యాచురల్ సాధారణ సమర్గమానము క్యూ. క్యూ అనేది సమతాస్థితి స్థిరాంకము. ఓకే స్టూడెంట్స్, ఇది ఉష్ణగత శాస్త్ర నియమం ప్రకారం ఈ రిలేషన్షిప్ ఉంటుంది డెల్టా జీకి డెల్టా జీ 0కి. ఇప్పుడు ఈ వాల్యూస్ని మనము సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తాయో చూద్దాం. డెల్టా జీ బదులు ఏం రాయాలి స్టూడెంట్స్? మైనస్ ఎన్ఎఫ్ఈ ఈజ్ ఈక్వల్ టు డెల్టా 0 బదులు మైనస్ ఎన్ఎఫ్ఈ 0 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది స్టూడెంట్స్? ప్లస్ ప్లస్ అయింది ప్లస్ ఆర్టి ఎల్ఎన్ క్యూ. కామన్గా ఎన్ఎఫ్ అనేది ఉంది కాబట్టి వీటిని మనం ఎన్ఎఫ్తో డివైడ్ చేద్దాం. మైనస్ ఎన్ఎఫ్ ఇక్కడ ఎన్ఎఫ్ కొట్టుకుపోతుంది, ఇది కొట్టుకుపోతుంది. అప్పుడు మనకేం మిగులుతుంది స్టూడెంట్స్? ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ 0 ప్లస్ ఇంటూ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది స్టూడెంట్స్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఆర్టి సహజ సంవర్గమానము ఇంటూ క్యూ. క్యూ అనేది కోషెంట్ అవుతుంది, ఎలక్ట్రోడ్ యొక్క కోషెంట్, రియాక్షన్ కోషెంట్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇది మనకి మామూలు, సారీ ఇక్కడ ఎన్ఎఫ్ ఉంటుంది కదా, ఆర్టి ఎన్ఎఫ్. ఓకే స్టూడెంట్స్, ఇది నెర్నెస్ట్ సమీకరణము. స్టూడెంట్స్, ఈ క్యూ అనేది మనకి సమతాస్థితి స్థిరాంకము కేతో ఈక్వల్గా ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో చూసుకున్నాం సమతాస్థితి స్థిరాంకము, దానితో సమానమైనదే ఇది. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఈ ఆర్ వాల్యూ ఆదర్శవాయు సమీకరణము, టీ అనేది కెల్విన్ మాన ఉష్ణోగ్రత, ఎఫ్ అనేది ప్యారడే కాన్స్టాంట్, ఎన్ అనేది స్టూడెంట్స్ మనకి రిడాక్స్ రియాక్షన్లో అంటే డేనియల్ ఘటం కానీ ఏదైనా ఘటంలో రిడాక్స్ చర్య జరిగినప్పుడు ట్రాన్స్ఫర్ అయిన ఎలక్ట్రాన్ల సంఖ్య.
ఎగ్జాంపుల్ డేనియల్ ఘటంలో జెడ్ఎన్ జెడ్ఎన్ ప్లస్ టూ గాను కాపర్ ప్లస్ టూ కాపర్ గాను మారుతుంది. అక్కడ రెండు ఎలక్ట్రాన్లు చెందినవి కాబట్టి ఈ ఎన్ వాల్యూ అనేది అది. ఈ అనేది మనం కనుగొనవలసిన ఘటం యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ విలువ. ఈ జీరో అనేది స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ విలువ. ఎస్ఎస్సి అనేది మనం నేర్చుకున్నాం కదా ఇక్కడ, అది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ సమీకరణాన్ని డేనియల్ ఘటానికి అనువదిస్తే ఎలా ఉంటుందో చూస్తాం. మనకు డేనియల్ ఘటంలో ఎట్ క్యాథోడ్ ఏం జరుగుతుంది స్టూడెంట్స్? ఎట్ క్యాథోడ్, క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది? కాఫర్ ప్లస్ టూ అనేది రెండు ఎలక్ట్రాన్లను స్వీకరించి కాఫర్గా మారింది. ఇది క్షయకరణము, రిడక్షన్. ఎందుకంటే ఎలక్ట్రాన్ స్వీకరించింది కాబట్టి రిడక్షన్. అదే యానోడ్ దగ్గర ఏం జరిగింది స్టూడెంట్స్? జింక్ అనేది, జింక్ రాడ్ అనేది రెండు ఎలక్ట్రాన్లను కోల్పోయి జింక్ ప్లస్ టూగా మారుతుంది. ఇది ఆక్సీకరణం చెందింది. ఓకే స్టూడెంట్స్, ఈ రెండు రియాక్షన్లను కలిపితే ఘట చర్య అంటారు. ఇదొక సగం చర్య, ఇదొక సగం చర్య, హాఫ్ సెల్ హాఫ్ సెల్. ఇక్కడ టూ ఎలక్ట్రాన్స్ అనేవి సేమ్ ఉన్నాయి కాబట్టి వీటిని కొట్టేయండి. అప్పుడు లెఫ్ట్ సైడ్ ఏం మిగిలింది స్టూడెంట్స్? సియు ప్లస్ టూ బై జెడ్ఎన్ సాల్ట్ బ్రిడ్జ్ సియు బై జెడ్ఎన్ ప్లస్ టూ. ఇది డేనియల్ యొక్క ఘటము, డేనియల్ యొక్క ఘటము. దీన్ని మనము నిర్దిష్ట సమీకరణానికి ఉపయోగించి అనువర్తిస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనము ఏం చెప్పుకోవాలి? కాఫర్ ప్లస్ టూ కాఫర్గా మారింది, జింక్ జింక్ ప్లస్ టూగా మారింది. ఇక్కడ ఉన్న జింక్ కాఫర్ అనేవి ఏ రూపంలో ఉన్నాయి స్టూడెంట్స్? మాలిక్యులర్ రూపంలో ఉన్నవి. అంటే ఇవి రాడ్స్ అనమాట, మనం అట్లా రాసుకుంటాం. ఇవి సొల్యూషన్ రూపంలో ఉంటాయి. ఏ రూపంలో ఉన్న స్టూడెంట్స్? సొల్యూషన్ రూపంలో ఉంటాయి. కాఫర్ ప్లస్ టూ జింక్ ప్లస్ టూ అనేవి మనకు కావాల్సిన కాన్సన్ట్రేషన్ వీటికి కనిపెట్టాలి కాబట్టి ఇవి మనం లెక్కలోకి తీసుకోము. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మనం నిర్దిష్ట సమీకరణాన్ని అనువర్తిద్దాం. దానికంటే ముందు మనం నిర్దిష్ట సమీకరణాన్ని సహజ సంవర్గమానం నుంచి లాగరిథంలోకి, మనం మామూలు సమర్గమానంలోకి మార్చుకుంటే ఎలా ఉంటుందో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఆర్ వాల్యూ, టీ వాల్యూ, ఎఫ్ వాల్యూ. ఆర్ వాల్యూ అనేది, టీ వాల్యూ అనేది ఎలా ఉంటాయో చూద్దాం. ఈజ్ ఈక్వల్ ఈ జీరో మైనస్ ఆర్ అనేది ఎంత స్టూడెంట్స్? 8.314. టీ అనేది 298 డిగ్రీస్ కెల్విన్. అలాగనే ఎన్ అనేది మనము చర్యను బట్టి, రిలాక్సేషన్ బట్టి మార్చుంటుంది కాబట్టి దాన్ని అట్లా ఉంచుకోవాలి. ఎఫ్ అనేది ఫారడే వాల్యూ 96,500. అలాగనే ఈ లాగరిథం విలువని 10 ఆధారంగా తీసుకొని సహజ సంవర్గమానం నుంచి మామూలుగా సంవర్గంలో మారిస్తే 2.303గా మారుతుంది ఇంటూ క్యూ. క్యూ అనేది మనకి సమతాస్థితి స్థిరాంకం లాగా ఉపయోగపడుతుంది. సమతాస్థితి స్థిరాంకం అంటే ఏంటి స్టూడెంట్స్? క్రియాజన్యాల గాఢత మరియు క్రియాజనకాల గాఢత రెండింటి నిష్పత్తిని సమతాస్థితి స్థిరాంకము అంటారు. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూవే ఈజ్ ఈక్వల్ ఈ జీరో మైనస్ 0.059 వోల్ట్స్ బై ఎన్ లాగ్ క్యూ. ఇది స్టూడెంట్స్ సమీకరణము. దీంట్లోకి మనము వీటిని అప్లై చేస్తే క్యూ అనేది మనం దీంతో సమానం స్టూడెంట్స్? కేతో సమానం. కే అనేది రియాక్టెంట్స్ బై ప్రోడక్ట్స్, క్రియాజన్యాలు బై క్రియాజనకాలు. అప్పుడు ఎలా రాసుకోవాలి స్టూడెంట్స్? ఇక్కడ క్రియాజన్యం ఏంటది? జింక్ ప్లస్ టూ. క్రియాజనకం ఏంటది? కాఫర్ ప్లస్ టూ. కాబట్టి ఈజ్ ఈక్వల్ ఈ జీరో మైనస్ 0.59 బై ఎన్ ఇంటూ లాగ్ జెడ్ఎన్ ప్లస్ టూ బై కాఫర్ ప్లస్ టూ. గాఢతను చూపించినప్పుడు
मन आयानी स्क्वे ब्राके सूचिस्तम इकड़ जेडन प्लस टू बै काफर प्लस टू स्टूडेंट्स इकड़ लाग वाल्यू अने मन की वे मन की गाढ़ डिपेंड इकड़ काफर प्लस टू या गाढ़ता काफर प्लस टू या गाढ़ता जगह सल्यूशन कैथोड साइड काफर प्लस टू गाढ़ता वाल्यू पेरुगुतुंदी अंटे घट पोटेंशियल विलुवा पेरुगुनु अलागने जेडन प्लस टू गाढ़ता पेरिगिते ई विलुवा तग्गुनु इदि स्टूडेंट्स मनमु एला ओक घटम योक्क पोटेंशियल विलुव अनेदि एट्ला डिपेंड अवुतुंदी डेनियल सेल्लो अंटे कैथोड साइड उन्न ఎలక్ట్రోలైట్ యొక్క గాఢత పెరిగితే ఈఎంఎఫ్ విలువ పెరుగుతుంది ఘటం యొక్కది అదే జింక్ ప్లస్ టూ యానోడ్ సైడ్ ఉన్నది పెరిగితే ఈ విలువ తగ్గుతుంది ఇది రిలేషన్షిప్ స్టూడెంట్స్ బాగా గుర్తుంచుకోండి తర్వాత ఓవరాల్గా మనకి మొలారిటీ వాల్యూలు ఇస్తాడు మొలారిటీ అంటే గాఢత విలువలు ఇస్తాడు 1m 10m 100m 15m అట్లా అలా ఇచ్చినప్పుడు మనం వాటిని సబ్స్టిట్యూట్ చేసుకొని ఈ వాల్యూస్ని తీసుకోవాలి స్టూడెంట్స్ ఇక్కడ 0.059 స్టూడెంట్స్ వోల్ట్స్ దీన్ని మనం ప్రాబ్లం చేసేటప్పుడు 0.060గా తీసుకుంటే సరిపోతుంది ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ ఇంకొంచెం మనం కొన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం స్టూడెంట్స్ నెక్స్ట్ టాపిక్ నిర్దిష్ట సమీకరణం నుండి సమతా స్థితి స్థిరాంకము కేసీ విలువను రాబట్టడం అంటే కేసీకి నిర్దిష్ట సమీకరణానికి మధ్య సంబంధాన్ని రాబట్టడం మనకు తెలుసు సమతాస్థితి స్థిరాంకం అంటే క్రియాజన్యాల గాఢత బై క్రియాజనకాల గాఢతకు మధ్య ఉన్న నిష్పత్తి ఓకే స్టూడెంట్స్ సమతాస్థితి వద్ద ఒక ఘటము అంటే ఒక యానోడ్ ఆఫ్ కాథోడ్ ఆఫ్ ఈ రెండింటి మధ్య సమతాస్థితి ఏర్పడ్డప్పుడు చర్య అనేది ఆగిపోయి వోల్టామీటర్లో రీడింగు సున్నాగా ఉంటుంది అప్పుడు ఘటం యొక్క దీని యొక్క విలువ ఎంత అవుతుంది స్టూడెంట్స్ సున్నా అవుతుంది అప్పుడు సున్నా అంటే దీంతో సమానం అవుతుంది కాబట్టి అప్పుడు మనం దేని తీసుకోవాలి ఒకదాన్ని తీసుకుంటే అయిపోతుంది జాగ్రత్తగా ఉన్న స్టూడెంట్స్ సమతా స్థితి వద్ద ఘటం యొక్క ఈఎంఎఫ్ విలువ సున్నాగా మారుతుంది కావున మన ఘటం యొక్క ఈ విలువ సున్నాగా మారుతుంది కాబట్టి దీన్ని సున్నాగా తీసుకుంటే ఇంకా మిగిలేదు ఏమో స్టూడెంట్స్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యొక్క ఈ విలువ ఎన్ఎస్ సమీకరణంలో కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాము సమీకరణాన్ని ఈ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో అయింది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు జీరో దెన్ దిస్ ఈజ్ ఈక్వల్ ఈ జీరో ఇది స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ ఇది సున్నా అయింది స్టూడెంట్స్ అప్పుడు 0.059 బై ఎన్ లాగ్ జింక్ అయాన్ల గాఢత బై కాఫర్ అయాన్ల గాఢత ఈ విధంగా ఉంటుంది స్టూడెంట్స్ అంటే మనం దీన్ని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరము లేదు సమతాస్థితి వద్ద అలాగనే మనకు తెలుసు సమతాస్థితి స్థిరాంకం అంటే వీటి గాఢత అని కాబట్టి దేర్ ఫోర్ కేసీ ఈజ్ ఈక్వల్ జెడ్ఎన్ ప్లస్ టూ బై సియు ప్లస్ టూ వీటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కేసీ విలువని మనకి ఏమొస్తుంది స్టూడెంట్స్ ఈ జీరో ఇది లేదు స్టూడెంట్స్ ఈ జీరో మైనస్ 0.059 బై ఎన్ లాగ్ కేసీ ఓకే స్టూడెంట్స్ ఇదే మనకి నిర్దిష్ట సమీకరణానికి సమతాస్థితి స్థిరాంకానికి మధ్య గల నిష్పత్తి కేసీ వాల్యూ అనేది మన స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్కి అనులోమానుపాతంలో ఉంటుంది స్టూడెంట్స్ ఇదే మనకి సంబంధము ఓకే స్టూడెంట్స్ ఇక్కడ ఎన్ వాల్యూస్ అనేవి ఇక్కడ ఎక్స్చేంజ్ అయిన ఎలక్ట్రాన్స్తో సమానం స్టూడెంట్స్ బాగా గుర్తుంచుకోండి మనకి ఘటంలో రిడాక్స్ రియాక్షన్లో ట్రాన్స్ఫర్ అయిన ఎలక్ట్రాన్ల సంఖ్యని ఈ ఎన్ అనేది ఓకే స్టూడెంట్స్ సమతాస్థితి వద్ద కేసీ విలువ 1.1 వోల్ట్స్గా ఉంటుంది స్టూడెంట్స్ డేనియల్ ఘటంలో అందుకని మనం దీన్ని ఏం రాసుకుంటామంటే లాగ్ కేసీ విలువని మనం ఎలా రాస్తాం స్టూడెంట్స్ లాగ్ కేసీ
is equal to 1.1 ఇక్కడ ఇది ఈ విలువకి 2 వస్తుంది స్టూడెంట్స్ ఇంటూ 2 బై 0.059 ఇది ఆల్రెడీ 0 కాబట్టి టోటల్ ఎలా రాయొచ్చు అంటే స్టూడెంట్స్ ఈ 0 is equal to 0.059 బై n log kc ఇది స్టూడెంట్స్ సమతాస్థితి స్థిరాంకానికి నేతన సమీకరణానికి మధ్య ఉన్న సంబంధం థ్యాంక్ యూ స్టూడెంట్స్.